పటాన్చెరువు మండలం చిట్కూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 128 సోషల్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని, దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యార్థులకు అన్ని సదుపాయాలు సమకూరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. I declare the Telangana Social Welfare Residential Educational Institution Society 6th Swaro Olympics State Level Games and Sports Meet for the year of 2019-20 open. మరి క్రీడల పట్ల కానీ ఎడ్యుకేషన్ పట్ల కానీ మరి ఇంత దేశంలోనే అగ్రస్థానంలో మరి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ బీసీ కానీ మరి ఎకనామికల్ బ్యాక్వర్డ్ సంబంధించింది కానీ అన్నింటినీ కూడా మరి ముందు వరుసలో ఉంచి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ముఖ్యంగా క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధతోటి మరి గత ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు చూసింది. మీరు ఏదైనా చిన్న టోర్నమెంట్ పెట్టాలంటే మరి ఎవరు డొనేషన్ ఇస్తారు, ఎవరిని అడగాలి, భోజనాలు ఓడి పెడతారు, మంచినీళ్ళు ఓడి తాగిస్తారు, డ్రెస్లు ఓడి కొనిస్తారు, షూ ఓడి కొనిస్తారని ఆలోచనలు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరి టోర్నమెంట్ ఎంత పెద్ద టోర్నమెంట్ అయినా ఎంత చిన్న టోర్నమెంట్ అయినా దానికి ఎన్ని నిధులు కావాలి, మరి ఎన్ని యూనిఫామ్లు కావాలి, ఎంత షూ కావాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించిన ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే మరి దేశంలోనే ఒక మంచి స్పోర్ట్స్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ మన తెలంగాణలో మరి మనం గౌరవించుకొని ప్రభుత్వం మరి ఎడ్యుకేషన్తో పాటు మంచి స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ కూడా కల్పిస్తున్నాం. మరి ఈరోజు పటాన్చెరులో కూడా మరి గ్రౌండ్ మొట్టమొదటిసారి నాకు రవీందర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చాలా విషయాలు చెప్పిండు. మరి ఖచ్చితంగా మరి 22 ఎకరాల గ్రౌండ్ ఇది. మరి మా మిత్రుడు విజయ్ గారు కూడా ఈ గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పిండు. ఈ గ్రౌండ్ ఎవరు ఆక్రమించినా ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు ఏమి చేసినా ఖచ్చితంగా ఒక ఈచు జాగ కూడా వదలకుండా మరి రిటర్న్ తీసుకునే బాధ్యత ప్రభుత్వ పరంగా తీసుకుంటాం. మరి దీనికి సంబంధించిన మరి అక్కడి నుంచి రోడ్డు కూడా లేదని చెప్పి మరి రిక్వెస్ట్ చేయడం చెప్పింది రవీందర్ రెడ్డి గారు. మరి దానికి కూడా మరి నేను గవర్నమెంట్ నా మనసు నుంచి కానీ ప్రభుత్వ పరంగా కానీ ఖచ్చితంగా మంచి సీసీ రోడ్డు వేయించి విద్యార్థులకు అసౌకర్యం లేకుండా అన్ని విధాలు అసౌకర్యాలు కల్పిస్తాము. రాలేకపోయాడు మరి క్లోజింగ్ సెరమోనీ ఖచ్చితంగా వస్తాడు. నేను వారితో కూడా మాట్లాడి స్కూల్ డెవలప్మెంట్ గురించి మరి ఇక్కడ హాస్టల్ గురించి కూడా కావాలని చెప్పి
మరి ప్రిన్సిపాల్ గారు మరి ఇందాక కూడా చెప్పడం జరిగింది. హాస్టల్ రూమ్స్తో పాటు మరి రోడ్డు కానీ పూర్తి గ్రౌండ్ కానీ మరి మా పేరెంట్స్ పేరెంట్స్ కూడా చాలా రిక్వెస్ట్ చేసిండ్రు. మరి ఎవరైతే కబ్జాకు గురైందో ల్యాండ్ 2 ఎకరాలు దాన్ని కూడా తిరిగి వాపసు తీసుకొని మరి గ్రౌండ్లో కలుపుకొని ప్రభుత్వానికి ఆధీనంలో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కోరుకుంటూ, మరి మీరు అందరూ కూడా భవిష్యత్తులో మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మంచి గేమ్స్లో ముందుండాలని చెప్పి మరి పిల్లలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి చదువుతో పాటు మరి మంచి ఎన్విరాన్మెంట్ మనకి మంచి గ్రౌండ్ ఉన్నది, మంచి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నది. మన ప్రభుత్వ సన్న బియ్యము మంచి వెజిటేబుల్స్ నాన్ వెజ్ తోటి పిల్లలకు కూడా మంచి ఫుడ్ అందించిన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మరి ఇవన్నీ సౌకర్యాలు కల్పించినప్పటికీ మీరు కూడా వినియోగించుకొని మరి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి మరి మన సంగారెడ్డి జిల్లాకి పటాన్చెరు నియోజకవర్గం ఉన్న చిట్కూరు గ్రామం కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో మరి స్పోర్ట్స్ మీట్లో మీరు పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ